నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ బ్రహ్మనాయుడు ముద్రగడ పద్మనాభం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యులు కాపు ఉద్యమ నాయకుడుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఆకర్షించినటువంటి నాయకుడు ఆయన ఇప్పుడు కాదు గతంలో కూడా వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ పెట్టినటువంటి సర్వకుల సంక్షేమ కాపునాడు ఉద్యమంలో పాల్గొన్నప్పటి దగ్గర నుంచి కూడా ముద్రగడ పద్మనాభం క్రేజ్ తెలియ తెలియనటువంటి విషయం కాదు మరి అలాంటి ముద్రగడ పద్మనాభం గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మాట ముద్రగడ పద్మనాభం గారు అడిగినటువంటి ప్రశ్న కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు అని మరి దాని కనీసం స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వం మరి అక్కడ ప్రశ్నించినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి కనీసం బిల్లు కూడా పెట్టినటువంటి ఆ టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఒకే ఒక్క నాయకుడు అన్నాడు ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు ఉద్యమాల కోసం కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు నడిపి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని అతి దారుణంగా కొట్టి పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బడా టీడీపీ నాయకులు ఇప్పుడు లేక కూడా రిలీజ్ చేశారు పద్మనాభం గారు ఆ లంజా కొడుకుని బయటికి లాగారా లేదా అని పద్మనాభం గారిని ఉద్దేశించి మాట్లాడి దారుణంగా కొట్టి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు పాత వీడియోలు యూట్యూబ్లో చూడొచ్చు ముద్రగడ పద్మనాభం గారి కుమారుణ్ణి ఒక తీవ్రవాదిని కొట్టినట్టు ఒక ఆర్థిక నేరస్తుని కొట్టినట్టు ఒక ఫ్యాక్షనిస్ట్ని కొట్టినట్టు పోలీసులు అందరూ కొట్టుకుంటూ తన ఇంటి దగ్గర నుంచి పోలీసు జీబెక్కేంత వరకు కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టున్న పరిస్థితి ఆనాడు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ఒక్కసారిగా ముక్కు మీద వేలుసుకొని ఆశ్చర్యపోయే ఒక మాజీ మంత్రి కుటుంబానికి ఇంత అవమానమా పద్మనాభం గారి భార్యను ఉద్దేశించి లంజా అనేటువంటి మాట మాట్లాడారు పద్మనాభం గారి కోడల్ని అదే మాట మాట్లాడారు ఆనాడు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు మరి ముద్రగడ పద్మనాభం లాంటి ఒక నిజాయితీ పరుడు ఆయన ఎక్కడా కూడా భూదందాలు చేయాలి ఎక్కడ కూడా హెరిటేజ్ లాంటి వ్యాపారాలు సృష్టించి వేల కోట్లు వెనకేసుకోవాలి ఎక్కడ సింగపూర్లో ఆస్తులు కొనలా ఎక్కడ బెంగళూరులో ప్యాలెస్లు కట్టుకోవాలా ఎక్కడ వేల కోట్లు లక్షల కోట్లు వెనకేసుకోవాలా ఆయన ఎక్కడా కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు నడపల ఎవరిని చంపల మరి ఒక సౌమ్యుడిగా పేరున్నటువంటి ఆయన తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తన కాపుజాతి కోసం ఉద్యమం చేసుకున్నటువంటి వ్యక్తిని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చిత్ర హింసలు చేసి ఇంట్లో ఆడవాలని నానా దుర్భషలాడి బూతులు తిట్టి రోడ్డు మీదకి లాగిన రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు వీళ్ళే కావాలని ఆ రోజు నన్ను దారుణంగా చిత్రీకరించిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ భువనేశ్వర్ గారైనా కానీ ఎందుకండి పద్మనాభం గారిని ఆ విధంగా కొట్టడం తప్పు కదా తిట్టడం తప్పు కదా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మన నాలాంటి వాళ్ళే కదా అని చెప్పేసి ఆవిడ కూడా ప్రశ్నించలేదు అని చెప్పేసి పద్మనాభం గారు తన సన్నిహితుల దగ్గర వాపోయారు అనేటువంటి విషయం మనకు తెలిసినటువంటిదే మరి ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికైనా చంద్రబాబు వైఖరిలో మారిపోస్తుందా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు మరి ఈ పరిస్థితిని పశ్చాత్తాపడతాడా అసలు చంద్రబాబు గతంలో ముద్రగడక చేసిన అవమానానికి క్షమాపణ చెప్తాడా లేదా అనేటువంటి విషయం ఇప్పుడు అందరినీ తొలిచేస్తుంది ఒక్క మాట చంద్రబాబు నాయుడు ప్రస మీడియా ప్రసంగం పెట్టి నాడు నేను అధికారంలో ఉన్నప్పుడు అహంకారతంగా అహంకారితమైనటువంటి చర్యలు తీసుకున్నాను దేవుడు లాంటి ముద్రగడ పద్మనాభం ఒక సౌమ్యుడి లాంటి వ్యక్తిని దేవత లాంటి ఆయన భార్యని లంజాన్ని తిట్టించి అందరి ముందు బూతులు మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నాడు అధికార బలంతో కుల మతంతో నేను చేసినటువంటి తప్పుని క్షమించండి ముద్రగడ పద్మనాభం గారు అని ఒక్క క్షమాపణ చంద్రబాబు గారు కోరుకునేటువంటి పరిస్థితి వస్తుందా రాదా చంద్రబాబు ఎక్కనైనా కానీ పశ్చాత్తాప ధోరణ పడతారా తన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుల్లి కుల్లి కుమిలి కుమిలి ఏడ్చి చచ్చిపోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు ఆ విషయంలో పశ్చాత్తా పడలేదు ఇంతవటికి మరి గతంలో ఎంతోమందిని మరి వంగవీడి మోహర్ గారు లాంటి నాయకుల్ని హత్య చేయించినటువంటి దాంట్లో ప్రముఖైన పాత్ర వహించి కూడా ఆయన కనీసం పశ్చాత్తాపడలేదు మరి ఎలిమినేట్ మాధవరెడ్డి లాంటి వ్యక్తుల హత్య విషయంలో కూడా చంద్రబాబు గారు ఉన్న చంద్రబాబు గారు ఉన్నారు అని చెప్పేసి మరి అందరూ అంటా ఉన్నారు మరి ఆ విషయంలో ఆయన ఎక్కడ కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు కనీసం మీడియా ముందుకు వచ్చి వంగవీటి మోహన రంగ హత్యకు నాకు సంబంధం లేదు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి హత్యకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు మీడియా ముందు చెప్పకపోవటం కూడా ఆయన మీద ఇంకా అనుమానాలు రేకరిస్తున్న పరిస్థితి అనమాట బలంగా ఆయనే చేశాడని చెప్పేసి సామాన్య ప్రజానికానికి ఇప్పటికైనా ముద్రగడ పద్నాభానికి క్షమాపణ చెప్తాడా లేదా అనేటువంటి ఒక ఒక్కటే మనమందరం కూడా ఆలోచించుకోవాలి అందరూ అంటున్నటువంటి విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం ఉసురు చంద్రబాబు నాయుడి కొట్టింది ఆనాడు ముద్రగడ శపించాడు చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది చంద్రబాబు కూడా రోడ్డు మీద పడతాడు నా కుటుంబ సభ్యుల ఇంట్లో ఆడవాళ్ళని నీచాతి నీచంగా అవమానించి ఏనాడు పోలీసులు నా ఇంటి గడప తొక్కలేదు నేను ఏ కేసులో ఎక్కడా లేను నేను చాలా నిజాయితీ పైనటువంటి రాజకీయాలు చేశాను ఎక్కడా నా మీద ఏ చిన్న కేసు కూడా లేదు కాబట్టి మరి ఈనాడు పోలీసులు నా ఇంటి తలుపులు పగలగొట్టి నా ఇంట్లో ఆడవాలని దారుణంగా కొట్టి నీచంగా తిట్టించిన ఈ చంద్రబాబు నాయుడు నా ఉసురు తగిలిద్ది ఖచ్చితంగా ఆనాడు ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఆ శబదం ఆయన శపించినటువంటి ఆ మాటలు ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆ శాపనార్థాలు తగిలి చంద్రబాబు నాయుడు ఈ విధంగా అయిపోవటానికి అయ్యాడా అని చెప్పేసి రాజకీయ వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి